ఆకలేస్తోంది నాన్న. అప్పుడు ముందుగానే రావాల్సి. ఈ రోజుకి మాత్రం తల్లి లేని దాన్ని నాన్న. హాయ్ డాడ్. హాయ్. రా నాన్న కూర్చో. పిచ్చికల్లన్నీ వస్తాయి. వెళ్ళు. ఒక డాక్టరే ఇలా చిన్న పిల్లను పోయి అన్నం తినొద్దని చెప్పొచ్చా? ఎలా ఉంది న్యూ ఆఫీస్? ఆఫీస్ మాత్రమే కొత్తది. డ్యూటీ పాద్దేగా? ఆఫ్ కోర్స్. ఒక్క పూట తినకపోతే ఏం కాదు. చాలా ఆకలిగా ఉంది నాన్న. వాట్ అబౌట్ డిన్నర్? పర్వాలేదు. విల్ గో అవుట్. ఇవాళ ఇక్కడ లోకల్ స్పెషల్ ఏదైనా ట్రై చేద్దాం. ఎస్ యు రైట్. ఆ అమ్మాయి పేరేమిటి? గీతాంజలి. నమస్కారం అమ్మాయి. ఎవరమ్మా నువ్వు? నా పేరు ప్రకృతి. మీకు భోజనం తెచ్చాను. భోజనమా? మేము చెప్పలేదే. మీరు కాదు సార్, ఆ సార్ చెప్పారు. నేనా? ఎప్పుడు? మీరే కదా సార్ కావాల్సింది తీసుకురమ్మని నిన్న 500 ఇచ్చారు. అంటే అది కదా. అవును, నిన్ననే. నిన్న ఇచ్చి ఈ రోజు ఏదైనా స్పెషల్ చేసి తీసుకురమ్మన్నారు. మర్చిపోయారా? ఓ, చెప్పాను కదా మర్చిపోయా. మర్చిపోయావా? మర్చిపోయా. ఏమా ఏం తెచ్చావు? నాటికొడు పులుసు, దంపుడు బియ్యతో వండిన అన్నం, ఉల్లిపాయ ముక్కలు. ఇక్కడివి చాలా స్పెషల్ అండి. ఈ చలిలో తింటే మజా వచ్చేస్తుంది. నువ్వు చెప్తుంటేనే నోరూరిపోతుందమ్మా. అర్జెంటుగా వడ్డించాయి. ఒక్క నిమిషం, ఇప్పుడే ప్లేట్స్ తీసుకొస్తా. కిచెన్ రైట్ సైడ్ లో ఉంటుంది చూడమ్మా. ఓకే అంకల్. థ్యాంక్స్ రా. ఇన్ని రోజుల తర్వాత ఫార్మ్ నుంచి వచ్చిన నాకు ఇష్టమైన డిష్ మర్చిపోకుండా ఆర్డర్ చేశావు. మన ఇద్దరు ఈ ఊరు వదిలి లేచిపోతామా? జాగింగ్ చేస్తావా? అవును, చిన్నప్పటి నుంచి చేస్తున్నాను. సర్ప్రైజ్. అయినా నా పేరు ప్రకృతి కాదు. మరి రియలీ సారీ.